ఈ ప్రాంతాల్లో మనకున్నటువంటి సొసైటీలలో రమణారెడ్డి గారు, సీఎం గారు, వేదిక మీద ఉన్నటువంటి డీసీసీబీ డైరెక్టర్లు అందరికీ స్వాగతం సుస్వాగతం. గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎల్ఎస్ఎల్ గోపాలరెడ్డి గారు, నందీ రెడ్డి గారు, కోవిడ్ పరిస్థితి ఇప్పటికే కావాలని ప్రయత్నం. మీ సొసైటీలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఏదన్నా అధికారులతో మాట్లాడి చేయగలిగిందైతే ఓపెన్గా మీరు మాట్లాడచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము వచ్చిన కారణమే రివ్యూ, ఎక్కడ పొరపాటు ఉంది, ఎక్కడ మాకు మంచి జరుగుతుంది, ఏది చేస్తే సొసైటీని బాగుపడుతుంది, ఏది చేస్తే ఈ బ్రాంచ్ అభివృద్ధి చెందుతుందని మీరు ఇచ్చేటటువంటి సలహాలు ఎంతో ఉపకరిస్తాయి ఈ ప్రాంత రైతులకే అని చెప్పి మనవి చేస్తూ, తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు ప్రతి 3 నెలలకి నేను ఎక్కడో చోట మన సొసైటీ వీలైతే మీ బ్రాంచెస్ దగ్గర కానివ్వండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట అందరం కలుస్తాం, ఏం జరుగుతుంది అనేది మాట్లాడతాం, ఏమి చేయొచ్చు అనేది మాట్లాడతాం. అధికారంలో ఏదైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి సిఇఓలు అందరూ సరిగ్గా పనిచేస్తున్నారా, లేకపోతే రైతులు మనం కరెక్ట్గా వాళ్ళని అకౌంట్ వర్క్ చేస్తున్నామా లేదా అనేటటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా చెప్తున్నది మేము పై ఆఫీసర్లు కూడా చెప్తున్నది, అధ్యక్షుడు ఎవరైతే ఈరోజు ఆ స్థానాల్లో ఉన్నారో వాళ్ళు కనుక దృష్టి పెట్టి గట్టిగా పని చేస్తే కింద వాళ్ళు పొరపాటు చేసేదానికి అవకాశం ఉండదు, రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పి మనవి చేస్తూ మీ అందరినీ నేను ఒక శాసనసభ్యులుగా మా వంతు నేను చేయాలంటే అధ్యక్షుడు గారిని నేను కోరుతున్నాను. అన్నా, మీరు ఏమైతే ఉదాహరణకి ఆ ఎస్ఐ లాంటికి లోన్లు తీయడం కానివ్వండి, లేదా ఆ వడ్డీలు వచ్చి మన ఆస్తుల్లో కలుపుకోకుండా చేయడానికి కానివ్వండి, అలాగే ఉపాధి మీరు కనుక ఒకసారి జిల్లా స్థాయిలో మాకు ఒక అవకాశం ఇస్తే మేము మీ ద్వారా ఉన్న నాయకుల ద్వారా ఇవ్వడం అందంగా ఉన్నాము అంటారు, అది ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి అది తప్పనిసరిగా ముఖ్యమంత్రి చేస్తే మా వంతు మేము చేసిన వాళ్ళు అవుతాము.